వాళ్ళు జైలలో మగ్గకుండా ఉండడం కోసం చర్యలు చేపట్టమని చెప్పి కోరుతుంది అధ్యక్ష అధ్యక్షు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు గౌరవ ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష వాస్తవంగా చాలా చివరిలో మాట్లాడాలనుకున్న అధ్యక్ష కొన్ని ప్రిపేర్డ్గా వచ్చిన నేను చివరిగా చేసే కామెంట్స్ను మొదటగానే చేసే ప్రయత్నం చేస్తా అధ్యక్ష కాషే చెట్టుపైనే రాళ్ళు పడతాయనేది నగ్న సత్యమని వీళ్ళ మాటల ద్వారా తేలిపోతూ ఉంది అధ్యక్ష ఎందుకంటే కళ్యాణ లక్ష్మి మేము అధికారంలోకి వచ్చిన వెను వెంటనే మా ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణలక్ష్మి ప్రకటన లేకపోయినా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై ఒక్క వేలతోన మొదలుపెట్టినాం అధ్యక్ష కళ్యాణలక్ష్మి పథకం డెబ్బై ఐదు వేలు అదేవిధంగా ఈరోజు లక్షా నూట పదహారు రూపాయలు మేము ప్రతి చెల్లి పెళ్లికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా అక్కడక్కడ మిగిలిపోయిన ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఉదారత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి వాటన్నింటినీ పరిష్ పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనే విశ్వాసం నాకుంది అధ్యక్ష అయితే అధ్యక్ష మొదటగా చాలా విషయాలను మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలవు అమలవుతున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా దళిత బంధు పైన అటాక్ జరుగుతున్నట్టుగా నాకు అర్థమైతా ఉంది అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం కు లోపడి ప్రభుత్వము లోన్లు తీసుకొని పథకాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే కార్పొరేషన్లు తీసుకున్నటువంటి లోన్లను ప్రభుత్వ లోన్లుగా వక్రీకరించి మేము లోన్లు తీసుకోవద్దు ఈ ప్రజా ఉద్ధరణ జరగద్దు పేద వర్గాలకు న్యాయం జరగద్దు అనే పద్ధతిలో ఈరోజు మన మమ్మల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం పేద వర్గాలను అడ్డు విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అధ్యక్ష ఇటువంటి పార్టీలు ఇటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉండడము ఈ రాష్ట్రంలో అటువంటి పార్టీలు ఉండడము ఈ దేశంలో ఉండడం అనేది శోచనీయం దుర్మార్గం అధ్యక్ష ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ విషయంలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది అధ్యక్ష ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తా ఉన్నారు అధ్యక్ష ఎక్కడ లక్ష లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని ఒక కంపారిజన్ నడుస్తా ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ల గురించి అయితే మర్చిపోయిన అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొత్తం ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ లేనటువంటి పరిస్థితి నుండి అంధాకారం అయితే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు అయితే అని శాపనార్థాలు పెట్టిన రోజు నుండి ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిధిగా ఓ సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి అధ్యక్ష దేశ నలుమూలల నుండి జే కేసీఆర్ అనే నినాదం పైకొస్తా ఉంది అధ్యక్ష అదే మాదిరిగా ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి టిఆర్ఎస్ పార్టీ భారతదేశ పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ పార్టీగా అవతరించడం జరిగింది ఇది మన అందరికి కూడా తెలుసు అధ్యక్ష ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో మా పార్టీ మీటింగ్ పెడితే ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభించిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రశంసించినటువంటి పరిస్థితి వీళ్ళకి అర్థం అవుతా అధ్యక్ష అందుకే పత్రికల్లో చూస్తా ఉన్నారు టీవీలలో చూస్తా ఉన్నారు మొన్న నాలుగు నాందేడులో ప్రజా గర్జన కూడా చూసినారు అధ్యక్ష చూసినా కానీ కనిపించలేదంటే ఏదో కంటి చూపు లోపం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అధ్యక్ష కాబట్టి మీరు కూడా అధ్యక్ష మీరు మండలి చైర్మన్ గారు ఉదయం ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి దోయరే మీరు పెద్ద వయసు ఉన్నటువంటి నాయకుడైనా కానీ ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి వాళ్లకు సౌకర్యాలను మనకున్నటువంటి సౌకర్యాలను వారికి పరిజ్ఞానం లేదు కాబట్టి మేము పంటి కంటి పరీక్షలు నిర్వహించుకుంటాం సమస్యలు ఉంటే మీరు కూడా పరిష్కరించుకోండి అని ఒక గొప్ప సంకేతాన్ని మీరు ఇచ్చినా కానీ ఆ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోరు అధ్యక్ష ఎప్పుడు రాజకీయ దురుద్దేశంతోన ఎప్పుడు లాభాపేక్షతోన వ్యాపారాలు చేసినట్టుగా రాజకీయాల్లో మా ప్రభుత్వాలు ఉండాలి మేమే ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోస్తున్నటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే దానికి కారకులు ఎవరో మీకు బాగా తెలుసు అధ్యక్ష అటువంటి పార్టీలలో ఉంటున్నటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే అడగరు కానీ ఏదో స్కూల్లో ఏదో ఒక ఆయాకో లేకుంటే చిన్న సమస్య పరిష్కారం విషయంలో తమ స్థాయిలో కూడా అనుకుంటే పరిష్కరించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం విధిగా చాలా సమస్యలను పరిష్కరిస్తూ జటిలమైనటువంటి సమస్యలను సైతం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఈరోజు ప్రజా ఆమోదం పొంది ప్రజా ఆదరణ పొంది ముందుకు పోతా ఉంది కాబట్టి దిక్కుతోచని స్థితిలో ఈ ప్రభుత్వం పైన అభాండాలు వేయాలి ఈ ప్రభుత్వాన్ని నిందించాలి ఈ ప్రభుత్వం గురించి ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినట్టు మా ఎగ్జిస్టెన్స్ ఉంటది అనే పద్ధతిలో వారు గొంతుంచుకుని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష కానీ దయచేసి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పాలన గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు చేస్తుంది భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ముఖ్యమంత్రి గారి గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు పత్రికల్లో చూసినట్టయితే రోజుకు ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ను మేము చదివేటువంటి అవకాశం మాకు దక్కుతా ఉంది అధ్యక్ష కానీ ఈరోజు చదవడానికి నోచుకోక వినడానికి నోచుకోక ప్రజలకు అమలవుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాల నుంచి ప్రశంసించడానికి నోరు రాక ఇష్టం వచ్చినట్టుగా కొన్ని వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించడం కోసం లేదు అని అంటే అర్హత లేకున్నా మాకు ఛాంబర్లు కావాలి లేకుంటే మాకు రూమ్లు కావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో సౌకర్యాలు ఏవి లేవు అన్నట్టుగా నిందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష ఇది కాదు అధ్యక్ష వేదిక ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగించేటప్పుడు మేము మాట్లాడితే ప్రతి సమయంలో మేము గమనిస్తా ఉన్నాం అధ్యక్ష మా సభ్యులు నూట ఐదు మంది ఉంటే మాకు ఇచ్చేటువంటి సమయం తక్కువగా ఉంటుంది అధ్యక్ష ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వాళ్లకు సమయం ఎక్కువగా ఇచ్చి జరగాల్సినటువంటి సమగ్రమైన చర్చ జరగకుండా మాకు ఇబ్బంది అనిపిస్తుంది అధ్యక్ష కాబట్టి మీరు సహకరించాలి ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన ఉన్నది ప్రత్యేక రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పథకాలు ఏ రకంగా అమలు అవుతా ఉన్నాయో మీరు చర్చకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష ఈరోజు నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారు అద్భుతంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు ఒక పక్క మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నిందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సభ్యులుగా మేము మాట్లాడి నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాత్రం వారు చేసేటువంటి కామెంట్ నిర్మాణాత్మకంగా ఉందా లేదంటే రాజకీయ కోణంలో ఉందా అనేది గమనిస్తున్నారు నాకు తెలిసి రెండు గంటల పాటు జవాబు ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చెప్పే చెప్పే అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాం అక్క మా అన్న హరీష్ రావు గారు ఏ ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఏ రకంగా తో రావాలనో పూర్తి స్థాయి తో వచ్చేటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష వారంటా ఉన్నారు డెబ్బై శాతానికి మించి బడ్జెట్ ఖర్చు పెట్టడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో హౌస్తోకి రావడం జరిగింది అధ్యక్ష తొంభై శాతానికి మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఖర్చు పెడుతూ వస్తూ ఉన్నారు అధ్యక్ష ఎక్కడ మళ్ళా డెబ్బై పర్సెంట్ ఎక్కడ తొంభై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడమే సరిపోతుంది అధ్యక్ష కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి విభజన చట్టాలను అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతిలో ముందుకు పోతా ఉంటే అధినాయకులు అధినాయకుల దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారు రాజకీయాలు చర్చిస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష రాజకీయ లాభం స్వలాభం కోసం అనుకోండి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనుకోండి వెళ్ళినప్పుడు దయచేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమంటే దాని గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా ప్రస్తావించినట్టుగా ఇక్కడ మాకు కనిపించలేదు అధ్యక్ష పైపెచ్చు ఈ ప్రాజెక్టులను ఆపాలే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుంటూ ఈరోజు అన్నం పేరిట అన్నం తినే పేరిట కూర్చొని ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారో మాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు ప్రజల సమస్యల గురించి చర్చించకుండా రాజకీయాల గురించి రాబోయే ఎన్నికల గురించి చర్చించడము ఎంత మేరకు సమంజసమో మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష మా పాలమూరు రంగారెడ్డికి ఇంత ఇబ్బందులు జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి దార్శనికత ముఖ్యమంత్రి గారు మా పాలమూరు జిల్లా నుండి పార్లమెంట్ సభ్యులుగా అయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఎన్నికైనటువంటి మొదటి నాళ్లలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును ఆపేటువంటి కుట్ర చేయడము ఆ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వకుండా ఈ రోజు వెనకబడినటువంటి నా అచ్చంపేట నియోజకవర్గానికి కూడా సాగునీరు రాకుండా కుట్ర చేస్తా ఉన్నారు అధ్యక్ష కానీ మా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం పైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గానికి కూడా ఉమామహేశ్వర చెన్నకేశవ రిజర్వాయర్ల ద్వారా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని ముందుకు పోతా ఉంటే ఎప్పటికప్పుడు కుట్రదారులు కోర్టులలో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డిని వేగంగా పనులు జరగకుండా ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారంట సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు ఒక ఆయననేమో నాది ఖమ్మం జిల్లా అని మాట్లాడుతూనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించి ప్రస్తావిస్తూ దళితుల గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక వర్గం గురించి మాట్లాడడం వల్ల మాకేదో పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఒక ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష వాల్మీకి బోయలకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళను ఎస్టీలలో ఎస్సీలలో చేర్చాలని ఈ సభ తీర్మానం చేసి పంపించింది అధ్యక్ష మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ప్రశంసించకుండా కావాలని ప్రజలను తప్పుదోవబట్టే విధంగా ఇక ఈ గొప్ప ఆ వేదిక ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంటే బీజేపీ మైండ్ సెట్ కానీ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ కానీ రాజకీయ కోణం కనిపిస్తూ ఉంది ఒక ఆయన కాంగ్రెస్లో ప్రజల్లోకి వెళ్ళి నేను ఏదో ఉద్ధరిస్తా అన్నట్టుగా వెళ్ళి ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సభ దయచేసి అర్థం చేసుకోవాలి అధ్యక్ష సభాపతిగా మీరు ఒక శాసనసభ్యుడిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయాన్ని దయచేసి మీరు కూడా పరిశీలించాలి అధ్యక్ష ఈరోజు పాదయాత్రల పేరిట రాజకీయ వ్యామోహంతో ఒక ఆయన తిరుగుతున్నాడు నేను ఇక్కడ కూర్చొని నేను ఎక్కడ ఎనికిపోతే వెనక్కి పడుతున్నా అని ఇంకొక ఆయన నేనున్నానటువంటి సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ అధ్యక్ష ఒక విషయం మాత్రం స్పష్టం అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇంతమంది విజనరీ లీడర్లు మంత్రులు మాకు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రయోజన ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఇంకెక్కువ ఎవరు కూడా మాకు అవసరం లేదు అనే పద్ధతిలో ప్రజలు ప్రతిపక్షాలను తిరస్తున్నటువంటి సందర్భాలు మొన్ననే మునుగోడులో చూసినాం అధ్యక్ష మునుగోడులో ఏమైంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొల్లివుడైనా కానీ మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అధ్యక్ష ఈ ఎన్నికల విషయాలు వీటన్నింటినీ కూడా పరి ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది అధ్యక్ష కొలమానం ఏంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు సరి అయినాయా కాదా అని చెప్పడానికి కొలమానం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే కొలమానంగా ఉంటుంది అధ్యక్ష రాజకీయ వ్యవస్థలో కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారో రాజకీయంగా మీరు గెలవడం కోసం మీ డిపాజిట్లు దక్కించుకోవడం కోసం ఏ ప్రయత్నాలు చేస్తారో చెయ్యండి కానీ ప్రగతి భవన్ను బాంబులు పెట్టి కూల్ చేయండి అని మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో విధంగా ఉందో అధ్యక్ష ఇది అరాచక శక్తులు మాట్లాడేటువంటి విషయాలు అధ్యక్ష దయచేసి ఇటువంటి ఆనవాయితీ మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు రాజకీయ కోణంలో వెళ్తున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూలదోయాలని ఒకరు వితిన్ ద పార్టీలో నేను ఎదగాలని ఇంకొకరు వాళ్ళ ఎదుగుదల కోసం మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులను మమ్మల్ని కూడా ఇష్టా రీతిలో సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువస్తా ఉన్నారు అధ్యక్ష ఒక యంగ్ ఎమ్మెల్యేగా ఒక దళిత్ కేటగిరీ నుంచి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడిగా నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఏది పడితే అది సోషల్ మీడియాలో మాట్లాడడం మాట్లాడడం అనేది అది వేరు అధ్యక్ష డైరెక్ట్గా మా మొబైల్స్కు ఫోన్లు చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మా పార్టీ తరఫున ఒక బేస్లెస్ అలిగేషన్స్ వేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము మీడియా ద్వారా మాట్లాడితే దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళు పోషిస్తున్నటువంటి రౌడీల నుండి గూండాల నుండి చెంచగాళ్ళ ద్వారా మాకు ఫోన్లు చేయిస్తూ మమ్మల్ని త్రెటన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజే మా మంత్రి కేటీఆర్ గారి దగ్గర నేను ప్రస్తావించినప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడుకొని కొంచెం సహనంతో ఉందాం వాళ్ళ ఆలోచన అంతా కూడా మన అటెన్షన్ డైవర్ట్ చేయాలి వాళ్ళ పార్టీల గ్రాఫ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష చెప్పడం జరిగింది అధ్యక్ష మా నాయకుల ప్రజలపైన ప్రజల మేధావుల పైన ఒక గౌరవం ఉంది విద్యార్థిని విద్యార్థుల పైన గౌరవం ఉంది కాబట్టి చాలామంది నా దృష్టికి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష కుక్కలు చాలా మరుగుతూ ఉంటాయి వారి గురించి పట్టించుకోవద్దు అని చెప్పిన అధ్యక్ష ఈ సభ ద్వారా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ను నా నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పేదలు మాట్లాడేటువంటి ప్రతి సందర్భంలో అధ్యక్ష మీరు కూడా కావాలంటే నేను పని విధానం నేను చేస్తున్న పని విధానాన్ని పరిశీలించండి అధ్యక్ష అర్ధరాత్రి ఒకటి రెండు గంటలకైనా మీరెవరి ద్వారానైనా అనామకుడి ద్వారా ఫోన్ చేయించండి అధ్యక్ష నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానో చేయనో మీరు గమనించండి అధ్యక్ష ఆ రకంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంట్లైనా ఆపదైనా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చింది కాబట్టి ప్రతి ఫోన్ కాల్ అటెండ్ చేస్తున్న నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఫోన్లు చేసి త్రెటన్ చేస్తున్నటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి అధ్యక్ష ఇక నుంచి వాళ్ళ ఫోన్లను ఇగ్నోర్ చేస్తా ఎవరన్ని మాట్లాడినా కానీ వింటున్నటువంటి మేధావి వర్గానికి నా రాజకీయ భవిష్యత్తు అనుకోండి లేదంటే ఈ ప్రభుత్వ సహకారం తీసుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నేను పని చేస్తాననే విశ్వాసంతోనే ఉండు నాకు సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ నా సలహాదారులు మీరందరూ నన్ను నడిపిస్తున్నటువంటి నాయకులు కాబట్టి మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటా కానీ ఒక్కటైతే అధ్యక్ష మాకుండేటువంటి హక్కులను కాలరాసే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నన్నే కాదు అధ్యక్ష చాలామంది ఎమ్మెల్యేలకు కొన్ని పార్టీలు భయపెడుతూ మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నేను ఎవరికి భయపడేవాడికి కాదు అధ్యక్ష కానీ మేం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వాళ్లకు ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి మమ్మల్ని డీఫేమ్ చేసే విధంగా మా స్టేచర్ను తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి కఠినమైన చర్చలు చట్టాలు మీ నాయకత్వంలో రావాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు చూడండి అధ్యక్ష దళిత బంధు మీద విమర్శలు చేస్తా ఉన్నారు అధ్యక్ష మేమున్నాం అధ్యక్ష అక్కడ హుజూరాబాద్ ఎన్నికలలో హుజూరాబాద్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రతి దళిత కుటుంబం మా మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు చల్లం ఉండాలి ఈ దళిత బంధు మాకు వచ్చిందని సంతోషం కాదు ఈ దళిత బంధు మా కుటుంబానికి వచ్చిందని సంతోషం కాదు భారతదేశ వ్యాపితంగా ఈ సాంప్రదాయం రావాలని నా వర్గాల ప్రజలు చెప్తున్నప్పుడు అదే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష ఇదేదో కంటి తుడుపు చర్య కాదు పాలరాజ్ ఈ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేసే వరకు పోనుగాక పోను అని ముఖ్యమంత్రి గారు మా మనోధైర్యాన్ని పెంచే విధంగా మా ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా వారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష అందుకే ఈరోజు దళిత వర్గాలు పేద వర్గాలు అట్టడుగు వర్గాలు అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి పేదలు సైతం కేసీఆర్ గారికి జై కొడుతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు చూడండి అధ్యక్ష రైతు బంధు రైతు బీమా రైతు బీమా పైన కూడా మాట్లాడినారు అధ్యక్ష చనిపోయిన తర్వాత ఎందుకు అని రైతు బీమా ఏముద్ధరిస్తుంది అని మాట్లాడిన అధ్యక్ష చనిపోతే అధ్యక్ష ఈరోజు నేను అనకూడదు అధ్యక్ష కానీ తప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయినట్టుగా దేశంలో ఓడిపోయినట్టుగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలగొట్టుకున్నట్టుగా అంతటా కూలిపోరు అంతటా ప్రజలు ఓడిపోరు అందరు చనిపోరు అధ్యక్ష ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడద్దు అనే ఆలోచనతోన ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసి రైతు బీమా పథకాన్ని తెచ్చింది అధ్యక్ష అదొకటే కాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ వ్యాపితంగా మిషన్ భగీరథ వంటి పథకాలు అమలు చేస్తా ఉన్నారు ఇది దేశవ్యాప్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇక్కడ ఈ హౌస్ లో కూర్చొని ఈ హౌస్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రశంసిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రశంసించడం కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలైనా ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలను అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళు ఈ పథకాలను వారి వారి రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి చొరవ తీసుకోవాలి అధ్యక్ష ఆ రకంగా తీసుకోకుండా ఈరోజు ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలను ముందుకు బోనిస్తే ఇక్కడ మా పార్టీలకు డిపాజిట్లు రావు మా ఉనికికే ప్రమాదం ఉంటుంది అనే ఆలోచనతోన ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష ఇదే ఆనవాయితీ దేశవ్యాప్తం వస్తే దేశంలో కూడా మేము అనుకుంటున్నట్టు అంటే బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ అనుకుంటున్నట్టుగా ఈరోజు భారత రాజ్యాంగం కాదు అధ్యక్ష అమలు కావాల్సింది వాళ్ళ దృష్టిలో వాళ్ళనుకుంటున్నటువంటి మోడీ గారి రాజ్యాంగం రావాలి అమిత్ షా గారి రాజ్యాంగం రావాలనే ధోరణిలో వాళ్ళ పోకడ ఉంది కాబట్టి వాళ్ళ పోకడలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన చూయిస్తూ ఉంది కాబట్టి ఈ ఆనవాయితీ దేశవ్యాప్తం రాకూడదు అని వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎన్ని ఎవరు ప్రయత్నాలు చేసినా ఎట్లయితే నాందేడులు నాందేడు ప్రజలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రసంగానికి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలకు ఆకర్షితులై మమ్మల్ని తెలంగాణలో కలపండి లేదంటే బీఆర్ఎస్ నుంచి మాకు బీ ఇవ్వండి మేము ఇక్కడ బీఆర్ఎస్ జెండాను ఎదురవేస్తామని చెప్పేసి నాందేడులో ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది అధ్యక్ష అంతటితో ఆగేది లేదు అధ్యక్ష కేసీఆర్జీ సంకర్షం ఆ మాపకే సాధ్య దేశం ఎప్పటి నుండో నిదా ఇస్తూ వస్తా ఉంది అధ్యక్ష ఆ సమయం రానే వచ్చింది ఖచ్చితంగా భారతదేశ వ్యాపితంగా గులాబీ జెండా రెపరెపలాగడం ఖాయం అధ్యక్ష ఈరోజు బడ్జెట్ పైన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది ఏది కూడా బడ్జెట్కు సంబంధం లేని కా లేని అంశాలు కావు అధ్యక్ష ఈరోజు డబుల్ బెడ్రూమ్ల గురించి పెద్దగా కపట ప్రేమలు వలకబోస్తూ ఉన్నారు అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ఇది మంత్రి గారు మాట్లాడే మాటలు ప్రభుత్వం మాట్లాడే మాటలు మీరెందుకు మాట్లాడుతున్నారో మీరు అనుకోవచ్చు అధ్యక్ష నా అభిప్రాయాన్ని నేను విలబుస్తా ఉన్నాను అధ్యక్ష జవాబు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది ఆర్థిక శాఖ మంత్రి గారు ఇస్తారు కానీ అధ్యక్ష ప్రధానంగా నా నియోజకవర్గంలో నలభై వేల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరని జబ్బలు జరుచుకున్నారు అధ్యక్ష నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఇండ్లు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఎన్నికల్లో ముందుకెళ్ళినప్పుడు మేము అనుకున్నది ఏంది అధ్యక్ష ఒక్కొక్క నియోజకవర్గంలో నలభై వేల ఇండ్లు ఇచ్చిండ్రంటే ఇవ్వాల్సింది తక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు ఎందుకంటే ఉద్యమకారులం కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి దృష్టి కేంద్రీకరించలేదు మా అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం అధ్యక్ష తెలంగాణ తెచ్చిన పార్టీనే అధికారంలోకి తెచ్చినటువంటి ప్రజలు పైన విశ్వాసం పెట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క రంగం పైన దృష్టి సారించి ముందుకు పోతూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే రికార్డులకే పరిమితమైన అధ్యక్ష నలభై వేల ఇండ్లు కంప్యూటర్లకే పరిమితమైన అధ్యక్ష కానీ అమల్లో ఏం జరిగింది అధ్యక్ష అందరినీ బేస్మెంట్ల దగ్గర గోడల దగ్గర ఫోటోలు దించుకొని మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎనభై వేలు కాజేయడం ఇరవై వేలు పదివేలు లబ్ధిదారుడికి ఇవ్వడం ఆ రకమైన స్థితి ఉన్నది కాబట్టి దీనిపైన పూర్తిస్థాయి ఎక్సర్సైజ్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు మూడు లక్షలు ఇంటి ఇస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించడం తప్పకుండా మా ఆత్మస్థైర్యాన్ని పెంచింది దానికి కాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష మీకు ఈ మధ్య కాలంలో సంక్షేమం ఆగిపోయిందని ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో కూడా గత ఆరు నెలల క్రితం పది లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చి ఈరోజు పేద ప్రజల ఆరాధ్య దైవంగా ముఖ్యమంత్రి గారు నిలబడ్డందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష రుణమాఫీ విషయంలో చాలా గొంతు చెంచుకొని మాట్లాడినారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఈరోజు తొంభై వేలు రుణమున్నటువంటి వాళ్ళ రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా కళ్యాణ లక్ష్మి ద్వారా పేదలకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయుతకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అర్బన్ రూరల్ అనే తేడా లేకుండా తనదైన శైలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని పాలన కొనసాగిస్తూ ఉన్నారు అధ్యక్ష రూరల్ ఏరియాలో వ్యవసాయం పైన దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు అధ్యక్ష రూరల్ ఏరియాలు ను డెవలప్ చేస్తూ రోడ్లు కానీ లేదంటే ఇతర ప్రభుత్వ భవనాలను కానీ నిర్మిస్తూ రకరకాల పద్ధతిలో ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్కు ధీటుగా జిల్లా కేంద్రాలు ఆవిర్భవించినాయి అధ్యక్ష రూరల్ ఏరియాలో రోడ్ల డెవలప్మెంట్ జరిగింది అధ్యక్ష కొత్త మండలాలు కొత్త డివిజన్లు కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ప్రజల వద్దకు పాలన అనేది మేము కల్లారా చూస్తూ ఉన్నాం అధ్యక్ష అందుకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అధ్యక్ష కేటీఆర్ గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి తాను అమెరికాలో స్థిరపడ్డప్పుడు అక్కడి నుండి తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులై ఈ తెలంగాణ ప్రజల పోరాటంలో నేను సైతం భాగస్వామ్య నేతాన్ని వచ్చిన తర్వాత తన మేకున్నటువంటి మేధాశక్తి తనకున్నటువంటి ఎక్స్పోజర్ అంతా కూడా బయ బయటకి తీస్తూ దావోస్కు మొన్న కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తాను మాట్లాడుతూ అందరిని ఆకర్షించి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను పెట్టుబడిని తరలించింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి దట్ ఈజ్ కేటీఆర్ అధ్యక్ష ఈ రకంగా మా ఆరోగ్య శాఖ మంత్రి గారు గతంలో ఆరోగ్య శాఖ మంత్రులుగా కొంతమంది పనిచేసింది అధ్యక్ష జిల్లాలు నా నియోజకవర్గానికి రాలేదు అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి వంద పడగల దావాఖానాను మేము ప్రారంభ శంకుస్థాపన చేసి పనులు చేస్తుంటే పరిశీలించండి అంటే ఏ అధికారి రాలేదు ఏ మంత్రి రాలేదు అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఈరోజు చెంచు పెంటలను సైతం గిరిజన తండాలను సైతం పేద బడుగు బలహీన వర్గాలను నివసించేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ఆరోగ్యాలను కాపాడే బాధ్యత నాది అని ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు అధ్యక్ష డయాలసిస్ పేషెంట్స్కు ఈరోజు పెన్షన్లు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నాకు తెలుసు మంత్రి గారికి ఆ వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలి సమయం తక్కువ ఉంది అనేది నాకు అర్థమవుతా ఉంది అధ్యక్ష కానీ మేము ఈ రకంగా మొత్తంగా మీదేసుకొని మాట్లాడే అవసరం మాకు లేకుండా అధ్యక్ష మాకు తెలుసు ఎఫిషియంట్ గవర్నమెంట్ ఉంది ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల అవసరాలేందో వారికి తెలుసు దాని ప్రకారమే పథకాలు రూపకల్పన చేస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ ఈ గొప్ప వేదికను రాజకీయాల కోసం వేడుకుంటున్నా వాడుకుంటున్నప్పుడు మేము కూడా ఎంత ప్రజాప్రతినిధమైనా ఎంత మాకు బాధ్యత ఉన్నా మా పార్టీ విషయాలు కూడా మా పార్టీ నాయకులను కూడా ఇష్టారీతిలో రీతిలో మాట్లాడే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వేదికలను వాడుకునేటువంటి వాళ్లకు చెంప చెల్లుమనే విధంగా ఉండాలనే ఆలోచనతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష మాట్లాడాలంటే ఇంకా గంట సమయం ఉంది అధ్యక్ష గంట కూడా సరిపోదు అధ్యక్ష ఏదో మా తెలివితేటలను ప్రదర్శించడం కోసం కాదు అధ్యక్ష మా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు నిజంగా ప్రజలకు మాకు ఎంతో ఊరటనిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఈ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగిందో నేను చెప్పిన మాటలు చాలా చిన్నవాడిని ఉండొచ్చు రెండోసారే శాసనసభ్యుడిని అయి ఉండొచ్చు కానీ నాకు అర్థమైనంత మేరకు ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనికి ఇంకా వేరే ఆలోచనలు చేయకుండా నిర్మాణాత్మకమైన వ్యవ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను స్వాగతిస్తూ నా ప్రసంగాన్ని ముగించే ముందు ఈ బడ్జెట్ను ఏకపక్షంగా ఎటువంటి చర్చ లేకుండా దీన్ని ప్రశంసిస్తూ ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష